Hello friends, welcome back to our channel. Good morning. How are you? I'm very fine. ఈ రోజు వరలక్ష్మి వ్రతం. ఓ సారీ, నిన్న వరలక్ష్మి వ్రతం అయింది. ఈ రోజు మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వరలక్ష్మి వ్రతం రోజు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. అంటే వరలక్ష్మి వ్రతం రోజే చెప్తున్నాను అంటే మన పూజలకు సంబంధించిన విషయం అన్నమాట. అదేంటి అంటే మనం రెగ్యులర్ గా పూజ చేసుకున్నప్పుడు తాంబూలాలు ఇస్తాం. తాంబూలాలు ఇచ్చినప్పుడు అసలు ఎలా ఇయ్యాలి అనేది చాలా మందికి డౌట్. ఎలా కొలా ఇచ్చేస్తాం, ఇలా రెండు పళ్ళు పెడతాము, ఆకులు పెట్టాము, ఒక్క పెట్టాము, ఇచ్చేస్తాం. కానీ అది కరెక్ట్ కాదండి. మనం ఒక ప్రాపర్ వేలో ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే మనం తాంబూలం ఇచ్చిన ఫలితం దక్కుతుంది. అసలు ఎలా ఇయ్యాలి ఏంటి అనేది మన ఈరోజు టాపిక్ అనమాట. అయితే ఫస్ట్ గా నేను నార్మల్ గా తాంబూలం ఎలా ఇస్తామో అలా చూపిస్తాను. మళ్ళీ లక్ష్మీ వ్రతానికి వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు, నోము చేసుకున్నప్పుడు ఎలా ఇవ్వచ్చు అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ గా అసలు నార్మల్ గా మనం తాంబూలాలు ఎక్కడైనా సరే, పెళ్లిలో అయినా సరే, పేరంటాల్లో అయినా సరే, శ్రీమంతంలో సరే, ఎక్కడైనా అసలు ఎలా తాంబూలం ఇయ్యాలో చూద్దాం. ఓకేనా? సో మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? చలో ఫస్ట్ నేను ప్లేట్ లో పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే మనం ఆకులు అనేవి రెగ్యులర్ గా, నేనైనా రెండే పెట్టేదాన్నండి, రెండు పెట్టకూడదు. మనం మూడు తమలపాకులు పెట్టాలి తాంబూలం ఇచ్చేటప్పుడు. అది కూడా ఇలా, ఈ మూడు ఇలా ఉండాలన్నమాట, ఇలా పెట్టాలి. అయితే మనం ఇచ్చేటప్పుడు ఈ కార్నర్ ఉంది కదండి, ఇది ఇచ్చే వాళ్ళకి ఇలా పెట్టి వేయాలన్నమాట. దాని తర్వాత పళ్ళు ఎప్పుడైనా సరే ఒక్క పండు పెట్టకూడదు. ఒకవేళ మన దగ్గర పండు లేకపోతే ఖర్జూర పండు అయినా, కిస్మిస్ అయినా, ఏదైనా పెట్టాలి, కానీ ఒక పండు తాంబూలంకి పనికిరాదు. చూడండి, ఇలా పెట్టి ఒక్కలు ఒకటి పెడుతూ ఉంటాం మనం. ఒకటి పెట్టకూడదండి, రెండు కంపల్సరీగా ఇలా పెట్టాలి. ఇది మన తాంబూలం రెడీ అయిపోయినట్టు అనమాట. అయితే మనం మామూలుగా తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఎలా కొలా ఇచ్చేస్తూ ఉంటాం, ఇలా ఇచ్చేస్తుంటాం, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది తిప్పి, అంటే ఈ కార్నర్స్, ఈ ఆకు కార్నర్స్ ఇలా ఉండాలి. ఇలా తాంబూలం ఇస్తే ఫలితం చాలా బాగుంటుంది, ఇలానే ఇవ్వాలి అని నాకు పంతులు గారు చెప్పారండి. సో ఈ విషయం మీ అందరికి కూడా షేర్ చేయడం కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. చక్కగా గుర్తుంచుకోండి, ఎప్పుడు మీరు తాంబూలం ఇచ్చినా ఈ కార్నర్స్ అనేది అవతల వాళ్ళకి ఇవ్వడం, ఇలా ఇవ్వాలన్నమాట, ఇలా ఇవ్వాలి. సో అర్థమైందనుకుంటాను. తాంబూలం చూడండి, మళ్ళీ చెప్తున్నాను, కార్నర్స్ అనేది మనం ఇచ్చే వాళ్ళకు ఉండాలి, ఈ తొడాలు మన సైడ్ ఉండాలి, అప్పుడే మనకి ఫలితం దక్కుతుంది. సో ఇప్పుడు అసలు వరలక్ష్మి వ్రతానికి మనం ఏమేమి ఇస్తాం అనేది నేను మీకు చూపిస్తాను. మామూలుగా ఇప్పుడు మనం తాంబూలం ఎలా ఇస్తామో చూసాం కదండి, తెలియని వాళ్ళు నేర్చుకున్నారు కదా. సో ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా తాంబూలం ఇలా పెట్టే ఇవ్వండి. తొడాలు మన వైపు ఉండాలి, కొసలు ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలి. ఓకే, ఇప్పుడు మామూలుగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మనం ఎంత ఇవ్వగలిగితే, మనం ఇందాక చూపించినట్టు ఇలా కూడా తాంబూలం ఇవ్వచ్చు, లేదా ఇంకా నేను చెప్తాను నేను ఎలా ఇచ్చానో మీకు చూపిస్తాను. నేను ఎలా ఇచ్చాను అంటే బ్లౌజ్ పీస్ పెట్టానండి. బ్లౌజ్ పీస్ దానిపైన తాంబూలము, పసుపు కుంకుమ, పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టాలి. ఇదిగోండి, రెండు ఒక్కలు ఇందాక మీకు చూపించినట్టే కొసలటు, రెండు అరటిపండ్లు, మూడు ఆకులు, రెండు వక్కలు, పసుపు కుంకాలు పెట్టి, గాజులు అనేది మన ఇష్టం అండి, రెండు ఇవ్వచ్చు, లేదా హాఫ్ డజన్ ఇవ్వాలి అనుకుంటే హాఫ్ డజన్ ఇవ్వచ్చు, సిక్స్ అనే ఇవ్వాలి, లేదా రెండు ఇవ్వాలి. నేను ఇలా ఇచ్చానండి తాంబూలం ఇలా. దెన్ ఇంకొకటి ఏంటంటే ఈ శనగలు కంపల్సరీగా ఇవ్వాలన్నమాట తాంబూలంలో. వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇలా తాంబూలం ఇస్తామన్నమాట. ఇదిగోండి, ఇది తాంబూలం, చూసారా? మనం ఇలా ఇవ్వాలి, ఇచ్చే వాళ్ళకి ఇలా ఇవ్వాలి. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి,
ఇక ముందు ఒకవేళ ఇలా మీరు కరెక్ట్ గా ఇస్తున్నారు అంటే మటుకు నో ప్రాబ్లం ఒకవేళ మీరు ఇలా ఇవ్వట్లేదంటే ప్లీజ్ చేంజ్ చేసుకోండి నాకు పంతుల్ గారు చెప్పారు ఇలా ఇస్తేనే మనకి ఫలితం దక్కుతుందని అండ్ ఇంకా నేను ప్రతిసారి పూజ చేసుకున్నప్పుడు నాకు ఆంటీ చెప్తూ ఉంటారు ఇలానే వేయాలి అని ఇలానే వేయాలి అని చెప్తుంటారు సో నేను కూడా మీ అందరికి షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను సో నేనైతే వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నానండి మీరందరూ బాగా చేసుకున్నారు అనుకుంటూ ఈ విషయం తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి అండ్ తాంబూలాలు ఇలా ఇస్తే చాలా మంచిది ఫలితం తగ్గుతుందంట సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 వద్దు కదా నమస్తే చెప్తా ఈరోజు నమస్తే హ్యాపీ వరలక్ష్మి వ్రతం లేట్గా చెప్తున్నాను నిన్న అయిపోయింది కదా ఎందుకు అయిపోయింది ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా సో అడ్వాన్స్గా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరు బాగా పూజ చేసుకోండి తాంబూలాలు అయితే ఇలానే ఇచ్చుకోండి చాలా చాలా మంచిది అంటున్నారు ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలతో తొందరలోనే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్